వయసు మళ్ళిన మగవాడితో వయసులో ఉన్న ఆడది సెక్స్లో పాల్గొంటే కడుపు వస్తుందా రాదా? ఎందుకు ఇలా అడుగుతున్నానంటే, నా వయసు 30 సంవత్సరాలు, పెళ్లి కాలేదు, సెక్స్ కోరికలు విపరీతంగా ఉన్నాయి. నేను ఒక 65 సంవత్సరాల పురుషునితో సెక్స్లో పాల్గొన్నాను. ఆ మనిషి ఏ వయసు వాడైనప్పటికీ సెక్స్ సుఖం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే తపనతో సెక్స్లో పాల్గొన్నాను. నాకు గర్భం వచ్చే అవకాశం ఉందా లేదా? వచ్చే అవకాశం ఉంది. మగవానికి 60 ఏళ్ళు వచ్చినా, 70 ఏళ్ళు వచ్చినా, 80 ఏళ్ళు వచ్చినా వీర్యం ఉత్పత్తి ఉంటుంది. అదే కొద్ది క్వాంటిటీ తగ్గవచ్చు. మామూలుగా 3 ml 4 ml పడే చోట 1 ml 2 ml పడవచ్చు. కొద్దిగా వీరిగిన తగ్గవచ్చు. సంఖ్య మామూలుగా 1 ml/1 ml జనరల్గా 80 to 150 ml ఉంటాయి. అలాంటిది ఇంకా తక్కువ తక్కువ ఉండదు. అయినప్పటికీ వీరికణాలు ఉంటాయి, యాక్టివ్గా ఉంటాయి, గర్భం కూడా వస్తుంది. అంచేత 60 ఏళ్ళ వాడితో కలిసినా, 70 ఏళ్ళ వాడితో కలిసినా, 80 ఏళ్ళ తో కలిసినా, 20 ఏళ్ళ ఆవిడ కలిసినా, 30 ఏళ్ళ ఆవిడ కలిసినా ఆవిడకి గర్భం రావడానికి అవకాశం ఉంది. ఆవిడకి మెనోపాజ్ వచ్చేసింది అనుకోండి, 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చే స్త్రీ కలిసి ఉంది, ఆవిడ కడుపు రాదు. కానీ మామూలుగా వయసులో ఉన్న స్త్రీ మాత్రం ఎంత పెద్ద వయసులో మగవాడితో కలిసినా సరే, అన్న విడుదల సమయంలో గర్భం సెక్స్లో పాల్గొంటే మాత్రం గర్భం వచ్చే అవకాశం ఉంది. అంచేత వీడియో తెలుసుకుందాం, సెక్స్ కొని తెలుసుకుందాం. పెద్ద వయసు పడి కదా నాకెందుకు కడుపు సంగుడు మాత్రం అక్కడ బోల్తా కొడతారు. అదేం కాదు, ఎంత వయసు మగవాడికి 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా సరే ఆ మగవాడి యొక్క వీర్యంతో గర్భం వస్తుంది. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.